రంగారెడ్డి జిల్లా చేవేల నియోజకవర్గం సింగప్పగూడలో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు ఎనిమిది ఊర్లకు అనుబంధంగా ఉన్న వాగును దాటలేక ఇబ్బందులు పడుతున్నారు గ్రామాల్లోని పిల్లలు పాఠశాలకు వెళ్లాలన్నా ఉద్యోగులు రైతులు ఊరు దాటి వెళ్లాలన్నా కష్టాలు తప్పటం లేదు ఏ క్షణంలో కొట్టుకుపోతామో అన్న భయంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటుతున్నారు ఇక వర్షాకాలంలో అయితే పరిస్థితి మరింత దారుణం ఏళ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రాంతవాసులు అర్జీలు పెట్టినా పట్టించుకునే వారే కరువయ్యారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు రాష్ట్రం సిద్ధించి ఎనిమిది సంవత్సరాలైన మా ఎనిమిది గ్రామాలకు దారేది అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గం మొత్తం సింగప్పగూడ ఈ గ్రామం నుంచి దాదాపు ఎనిమిది నుంచి పది గ్రామాలకు ముఖ్యంగా శంకరపల్లి పట్టణం అలాగే ఇటు చేవెళ్ళ పట్టణానికి ముఖ్యంగా ఉన్నటువంటి ఈ గ్రామాలు ఇదైతే ఈ మధ్యలో ఉన్నటువంటి ఎనిమిది గ్రామాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఉపయోగపంచుకునేటువంటి ఈ పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అనుసంధానం చేసేటువంటి ఈ సింగప్ప కూడా వాగ్దైతే ఉందో గత దశాబ్ద కాలంగా ఇలాగే ఉంది పాలకులు మారినప్పటికీ కూడా దీని గురించి పట్టించుకునే నాదుడే లేడు ఇప్పటికైనా దీనిపైన దృష్టి పెట్టండి మహాప్రభు అంటూ గ్రామస్తులు ఆదోరణలో చెప్తున్నారు పరిస్థితి మరి ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు ఈ పట్టణాలకు అనుబంధంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ను దాటి వెళ్ళాలన్నా ఇక వర్షం వచ్చినా వాగు వచ్చినా ఇక దాని గురించి చెప్పనక్కర్లేదు అంత పెద్ద ప్రమాదం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ గ్రామస్తులు స్థానికుడు ఉన్నారు అన్న చెప్పండి ఏంది మీ బ్రిడ్జ్ ఎందుకు సాధించుకోలేకపోతున్నారు అసలు సమస్య ఏంది ఇప్పుడు ఈ రోడ్డు వచ్చి కనీసం నలభై సంవత్సరాలు అయింది స్థానిక ఎమ్మెల్యేని కానీ కలెక్టర్ను కానీ మొత్తం మొత్తం సబితా ఇంద్రారెడ్డిని కానీ ప్రతి ఒక్కరిని కూడా వంద సార్లు పోయినాం గ్రామస్తులం అందరము పోతే రేపు మాపు చేస్తామని చెప్పి చేయలేరు ఈ గ్రామము ఈ గ్రామం నుంచి కనీసం ఎనిమిది గ్రామాలు కచ్చిరెడ్డిగూడెం లచ్చిరెడ్డిగూడెం మాసనగూడెం పర్వేద సంఖ్యపల్లి దుద్దాగు హుసేన్పూర్ ఇన్ని విలేజ్లకు లింక్ ఉన్న కొత్తపల్లి ఇన్ని వికారాబాద్ ఓనికి మళ్ళీ హైదరాబాద్ ఓనికి కూడా దీనితోటి శంకరపల్లి వెళ్ళాలన్నా పదే నిమిషాల్లో మేము వెళ్తున్నాము అయితే దీనికి కనీసం ఎమ్మెల్యే గారికి స్థానిక కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం రేపు అయితే మాపై ప్రతిసారి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఎనిమిది సంవత్సరాలైన గెలిచి వంద సార్లు అన్నా ఇది చేయి అంటే మా మైనింగ్ అమౌంట్ కనీసం ఒక ఆరు ఎనిమిది లక్షల దాకా కలెక్టర్ ఆఫీసులు ఉంటే ఆ అమౌంట్ తీసి వేరే గ్రామాలకి ఇచ్చారు కానీ మా గ్రామానికి ఇవ్వలేరు ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి నేను మనవి చేస్తాను ఇంత ప్రమాదం ఉంచుతా ఉన్నది కదా ఇది ఈ వరద వస్తే మాత్రం డేంజర్ పరిస్థితి ఉంది కదా ఇక్కడ ఈ వరద వచ్చినప్పుడు కనీసం ఐదు ఆరు మంది కొట్టుకొనిపోయినా మేమే తాళ్ల సాయం తోటి వాళ్ళకి తీసినాం ఓ కార్లో కొట్టుకోపోయి ఒక మనిషి కూడా చనిపోయాడు కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలేదు ఎవరు రాలేరు కూడా బ్రిడ్జి నిర్మాణము దానికి కారణాలు అనేక చెప్తుండొచ్చు కనీసం మరమ్మతులు చేసేదానికి కూడా ఎందుకు సహకరించట్లేదు ఇందుకు ముందు రావట్లేదు మరమ్మతులు అయితే ఎన్ని సార్లు కొట్టుకోకపోయినా మా సొంత డబ్బుతో చేసుకుంటాం పబ్లిక్ అందరం వచ్చి జేసీ పెట్టి జేసీబీ చేసుకొని అట్లా నడిపించుకుంటున్నాం ఎన్నో ఇప్పుడు మేము మార్కెట్కి వెళ్ళాలని శంకర్పల్లికి పది నిమిషాలు వెళ్తున్నాం ఏది తెచ్చుకోవాలని శంకరపల్లి వెళ్తాం మేము ఈ అన్ని గ్రామాలకు లింక్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం వంద సార్లు చెప్పినా మొత్తం గ్రామస్తులం విమన్నాం మేము నీకే ఓటు వేస్తాము ఎక్కడ మేము ఒక ఏజెంట్ కూడా పెట్టాం మాకు బిర్జు ఒక్కడి చేయి ఊరిలో ఒక సీసీ రోడ్ అవసరం లేదు ఒక ఇల్లు అవసరం లేదు చెప్పండి వ్యవసాయానికి చాలా ఇబ్బందికరమే ఇటుగా ఎరువులు తీసుకెళ్లాలన్నా పంట పండించిన పంటను ఇంటికి తీసుకురావాలన్నా వరద వస్తే మాత్రం చాలా నరక ప్రాయమే కనిపిస్తుంది చెప్పండి రైతులుగా మీరు చెప్పండి మా గ్రామానికి పొలం పనులకు వెళ్ళాలన్నా ఇదే దారి అన్నట్టు మాకు ఎక్కడ ఎక్కడెళ్ళాలని వసతి లేదు కాబట్టి మేము ఈ వాగు వచ్చినప్పుడు అన్న రాత్రి ఒంటి గంట వరకు కూడా అక్కడనే మేము పొలంలోనే ఉండవలసి వస్తుంది చాలా బాధాకరంగా ఉంది ఈ రోడ్డు చూస్తే ఈ వాగు చూస్తే కొట్టుకపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మేము పొలంలోనే ఉండి వేరే ఊళ్ళో ఉన్నవాళ్ళు మళ్ళీ దుద్దావు నుంచి ఆలూరు నుంచి మాకు వెహికల్స్ పంపిస్తే అక్కడికి రావడానికి అవకాశం చేసుకుంటాం లేకపోతే అక్కడనే ఉండవలసి వస్తుంది తెల్లారుల వరకు గుణంగా వానల్నే ఎందుకంటే పొలంలో ఏం వసతులు ఉండవు కాబట్టి అక్కనే ఉంటాం చాలా ఘోరంగా ఉంది ఇది ఎమ్మెల్యే కాళే ఆదాయ గారు కూడా ఎప్పుడు ఈ ఊళ్ళకి వచ్చినప్పుడు ఈ వాగు మీద దాటే ఆయన సొంత ఊరికి వెళ్ళిపోతారు చించల్పేటకు ఆయన వచ్చినప్పుడు చేస్తానే అంటాడు కానీ ఎప్పుడు కూడా ఇంకా దీనికి స్పందన లేదు అడిగినప్పుడల్లా చేతామన్నా మీకెందుకు అంటాడు చేరిపోతాడు కలెక్టర్ గారికి ఏమైనా నివేదిక ఇచ్చే ప్రయత్నం చేసిరా ఏదైనా సందర్భంలో కలెక్టర్ గారికి కనుక మన సర్పంచ్ గారు నివేదిక ఇచ్చిండు ఎన్నోసార్లు దీని గురించి ప్రాధాయపడుతుండో అందరికి అందరితో కలిసి అది కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇక పొలానికి మెయిన్ అయితే పొలానికి పోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది ఏదైనా పంట వాడడానికి దాన్ని తీసుకురావాలన్నా వాస్తే అక్కడనే నిలిచిపోవాలి సైడ్లో పండుకోవడంగా ఎంత అంచనా వ్యాయామం ఏమైనా చేసిరా దీని మీద ఇంత అంచనా ఏమన్నా చేయడం కానీ ఇప్పటివరకు ఆలోచన చేసిరా ఇంత ఇన్స్ట్రుమెంట్ కూడా వేపించినాము అన్నీ వేపించినాము కానీ వాళ్ళు ఎక్కువ అవుతుంది ఇట్లా అవుతుంది అది అని చెప్తారు వరకు అయితే మాకు ఏం రెస్పాండ్ ఉండలేదు సార్ మాకు మాకు ఈ రోడ్ వల్ల ఇప్పుడు మాకు చేను ఇప్పుడు దాదాపు మాకు ఇక్కడ ఈ వా మా ఊరు భూములు వంద ఎకరాల పైన ఉంటుంది నాలుగు వందల ఎకరాల పైన ఉంటుంది పంట పండించినప్పుడు వర్షాలు అనుకో మాకు ఇక్కడ బండ్లు రానిక రాదు మాకు ఏం రానిక రాదు గెలిచినాకనే మళ్ళీ మాకు ఏమైనా పండించిన పంటలు ఏమైనా తీసుకోవడానికి మాకు అవకాశం ఉంది కలెక్టర్ భవనమే సిద్ధంగా అయిపోయింది మొత్తం మరమ్మతుల మీద కొంగారులు దాలున్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా చాలా అందంగా సుందరంగా తీర్చిద్దపడి దాంట్లో అందరూ ఉంటున్నారు మరి మీ ఊరు మాత్రం బడ్జెట్ గా ఇవాళ ఇక ఉంటుంది అట్లా ఉంటది ఉంటుంది సార్ ఎందుకంటే అధికారం ఉన్నందుకు వాళ్ళ అట్లా ఇది టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పార్టీ ఉన్నదా మొత్తం సార్ ఇక్కడ మీరే ఇట్లాంటి సాధించుకోకపోతే మిగతా వాటిని ఇట్లా ఉంచు ఇక ఇట్లా ఉంటుంది సార్ ఎట్లా ఉంటుంది ఇక అడిగి అడుగుతుండే మన ఇక అట్లా ఉంటుంది చాలా ఇబ్బంది సార్ మాకైతే ఇప్పుడు పొలాలకు వెళ్ళినామంటే అక్కడనే వస్తే ఇక నైట్ పొద్దు కలపాలి మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేస్తే బండి తీసుకొని వస్తే వస్తే దుద్ధాక్కి వెళ్ళి లేకుంటే ఆలూరికి వెళ్ళి ఎంత అవుతుంది డిస్టెన్స్ అది అది మస్తు దూరం అవుతుంది సార్ ఇరవై ముప్పై ఐదు కిలోమీటర్ చాలా ఇబ్బంది ఉంది సార్ ఇక్కడికి వెళ్ళి వెళ్తుంటే ఇప్పుడు వర్షం వచ్చిందంటే అక్కడనే ఉండాలి ఇక ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ అక్కడనే ఉండి మధ్యాహ్నం కానీ ఆవు ఎప్పుడైతే తెలుస్తుంది ఆ తర్వాతనే ఇంటికి రావాల్సి వస్తుంది ఇక ఏ సౌకర్యం లేనో అక్కడనే ఉండాలి సౌకర్యం ఉంటే బయట నుంచి ఇక్కడ వేరే బంధులు పిలిపించుకొని అట్లా రావాలి ఇంకోటి శంకరపల్లి వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇట్లా పోతే ట్రాఫిక్ ఉండదు సార్ ఇట్లా చాలా సేపు పోతాం ఇక్కడ పోతే చాలా ఇబ్బందులు ఉంటాయి అవన్నీ దానికి కాళి ఎమ్మెల్యే గారికి పన్నెండు సార్లు మస్తు సార్లు చెప్పిన సార్ ఊళ్ళోకటే చెప్పినాం చెప్తే మా నా ఇంటికి ఓనికి ఏ దారి చక్కగా అయితే నేను ఇంటికి వేసుకుంటా అది వేసుకుంటా అన్నాడు కానీ ఒక్కసారి దాని గురించి స్పందనది చెప్పే నుంచి ఇట్లా ఇబ్బంది ఈ పడుతున్నా ఏం లేదు సార్ మస్త్ నలబై నలభై ఐదు సంవత్సరాలు అవుతున్నది ఒకసారి నేను ఎడ్లు బండి కొట్టుకొస్తుంటే కూడా బండి లేచిపోయిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితిలో ఏం చేయాలి నేను మళ్ళీ అక్కడనే బండి మార్పుకొని అక్కనే పోయినా సేన్కి రాత్రులు అక్కడనే వాగోసినప్పుడు ఉంటారు ఏం తింటారో ఎట్లా ఉంటారు మరి ఏం చేయాలి సార్ ఊహించడానికి ఇవన్నీ మధ్యలో సావాసం చేయాల్సిందే సావాల్సిందే మరి దాని ఆ వాతావరణం ఏమేమి చేయాలి ఇది ఒక్కటి మాకు మంచిగా అయిందంటే మరి ఇట్లా బాగులేదు మరి మీ ఊర్లలకు పిల్లని వస్తున్నారా మరి పిల్లలకు పెళ్లి అయితున్నాయా పెళ్లి పడుతున్నారు ఇట్లా ఏమన్నా పెద్దగా దెబ్బతిన్నప్పుడు అప్పుడైనా కనీసం ప్రభుత్వం నుంచి కానీ కార్యాలయాల నుంచి ప్రభుత్వ సంస్థల నుంచి ఎవరైనా వస్తారా లేకపోతే మీరు రైతులు గ్రామస్తులే కలిపి దీన్ని మళ్ళీ మరమ్మతులు చేస్తారా గ్రామస్తులనే మరమ్మతి చేస్తున్నాము ఎవరు వస్తలేరు ఎవరు చేస్తలేరు మేమే సర్పంచ్ గారు పుట్టించుకున్నందుకు గ్రామస్తులే అంతా మేమే మాట్లాడుతున్నాం ఇడే కొట్టకపోయినా మీరే ఇట్లా కొత్త రాష్ట్రం వచ్చింది అప్పుడైనా మా బ్రతుకులు మాడతాయేమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితికి ఇక్కడ పట్టం కడుతున్నారు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కాళ యాదయ్యకే వీళ్ళంతా కూడా ఓట్లేసి ఇక్కడ గెలిపించుకున్నారు అయితే ఎమ్మెల్యే గారు ఇక్కడ పట్టించుకోవడం లేదు రేపు మాపు చేస్తానని చెప్పేసి వాగ్దానాలు చేస్తున్నారు తప్ప మాకు ఒక దారి చూపెట్టలేదు అని చెప్పేసి గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితుంది మరి ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు స్థానిక ప్రజాప్రతినిధి కావచ్చు హుటాహుట్న స్పందించి ఈ గ్రామానికి త్వరితగతిన ఒక బ్రిడ్జ్ను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసినట్టు పరిస్థితి ఇది ఓవరాల్గా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సింగపగూడంలో పరిస్థితి కెమెరా పర్సన్ తరుణ్తో మహేంద్రెడ్డి రంగారెడ్డి జిల్లా